బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించొద్దంటూ టీడీపీ నేతలను కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించారు. సోము వీర్రాజు దిష్టిబొమ్మలను తగలబెట్టద్దని, మిత్ర ధర్మాన్ని పాటిద్దామని, టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని చంద్రబాబు సూచించారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. 2 ఎకరాల పొలం మాత్రమే ఉన్న చంద్రబాబు ఇంత ఆస్తి ఎలా వచ్చిందంటూ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలపైన, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా 2 ఎకరాలతో జీవితాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు 8,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ కూడా ప్రశ్నించడమే కాకుండా టీడీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పథకాలు కానివ్వండి, అలాగే రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఏ పథకాలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కానీ, అలాగే కేంద్రం పేరును కూడా వాడటం లేదంటూ కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలందరికీ కూడా ఒక సూచనలు చేశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే సోము వీర్రాజుకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మలు కొన్ని జిల్లాలలో గ్రహణం చేస్తున్నారో అటువంటి వాటి అన్నింటికి కూడా పులిష్ణం పెట్టాలంటూ కూడా జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా జరిగిన వివాదాలలో తాను రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తాను తప్ప వ్యక్తిగత విమర్శలు కానీ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను ఎప్పుడు కూడా పాటుపడలేదని, ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర అభివృద్ధికే తన తొలి ప్రాధాన్యత, ఇలాంటి వాటికి కార్యకర్తలందరూ కూడా దూరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద సోము వీర్రాజు ప్రభుత్వం పైన కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుపై ఏకపక్షంగా దాడి చేయడం, మాటలు దాడి చేయడం, అలాగే అతన్ని దూషించడంతో పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా సోము వీర్రాజుపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాయి మరిచి ఏదైతే టీడీపీ మిత్రబంధంతో ఎమ్మెల్సీగా అయినటువంటి సోము వీర్రాజు తన స్థాయిని మరిచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు పైన, అలాగే వ్యాఖ్యలు చేయడం పూర్తిగా కూడా నిరాధారమైనవని, ఆయన పూర్తిగా కూడా రాజకీయంగా తాను ఎదిగేందుకు కావాలని చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటే అతనికి పదవి వస్తుందనేటువంటి కలలు కంటున్నారు తప్ప ఇప్పటికైనా సరే సోము వీర్రాజు ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కూడా టీడీపీ కార్యకర్తలు అతని దృష్టిబొమ్మలను దగ్ధం చేయడమే కాకుండా జిల్లాల వారీగా భారీ వ్యక్తులు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీరుపై పార్టీ సంబంధించిన అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా సమన్వయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేయడమే కాకుండా మిత్రధర్మాన్ని పాటించి వ్యక్తిగత దూషణలకు తాను ప్రాధాన్యం ఇవ్వను అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి వెళ్లే విధంగా చూడాలంటూ కూడా చంద్రబాబు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రసాద్, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రధాన కారణం ఏంటి? బీజేపీ ఎత్తుగడలో భాగంగానే ఇలా అనుకోవచ్చా? అంటే ఇప్పటికే ఏదైతే సంబంధించిన కొంత గ్యాప్ రావడం, అలాగే కేంద్రం బడ్జెట్ లో కూడా టీడీపీకి అన్యాయం జరుగుతున్నట్టు కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోము వీర్రాజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకుంటూ కూడా ఫైర్ అవడమే కాకుండా ఆయన వ్యక్తిగతంగా తీవ్రమైనటువంటి దూషించడం కూడా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పూర్తిగా తన వ్యక్తిగతంగా అతను ప్రయోజనం పొందేందుకు వ్యాఖ్యలు చేస్తున్నాడా, లేదా చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా బీజేపీలో తాను అగ్రనేతలని నిరూపించే ప్రయత్నం చేయడం ఒక వ్యక్తి అయితే, ఇంకో అంశం అధికారమే ఏదైతే మొదటి నుంచి కూడా సోము వీర్రాజు చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగతంగా కానివ్వండి లేదా పార్టీ పరంగా కానీ దూషణకు దిగుతున్నారో దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లయితే పూర్తిగా కూడా టీడీపీకి కూడా పుష్కారు చేయొచ్చు. ఏదైతే తాను పూర్తి స్థాయిలో ఒంటెత్తు పోకడలు చూస్తున్నామని కేంద్రంపై ఎలాంటి నెపం వేస్తున్నారో తాము కూడా అదే నెపాన్ని సోము వీర్రాజుతో వేయించడం కూడా ఒక అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. రజిత్, థ్యాంక్ యూ. ప్రసాద్. For more updates, please subscribe 99 TV Telugu.